ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక సమానంగా సేవలు అందించడం అన్ని వర్గాల ప్రజలను పరిగణలోకి తీసుకుంటూ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇప్పటికే దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం తరపున చేయూతను అందించారు జగన్మోహన్ రెడ్డి తాజాగా మత్స్యకారులకు చేయూతనిచ్చే విధంగా మరొక సంచలన పథకాన్ని అమలు చేశారు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ఈ పథకం పేరు దీన్ని తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా ప్రారంభించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ లాక్డౌన్ నేపథ్యం కరోనా నేపథ్యంలో చాలామంది పనులు లేక ఇబ్బంది పడుతున్నారు వేటకు వెళ్ళని మత్స్యకారులు వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఈ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఒక్కొక్కల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేశారు అది కూడా ఆల్రెడీ జరిగిపోయింది ఒక బటన్తో ఒక క్లిక్తో మత్స్యకారుల బ్యాంక్ ఖాతాలో 10,000 రూపాయలు జమ అయ్యాయి ఈ పథకం ద్వారా దాదాపు 109,000 మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందాయి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా వెల్లడించారు ఎందుకంటే ఈ వేట నిషేధ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని గతంలోనే ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే వేట లేకుండా ఉంటుందో ఎప్పుడైతే వేట నిషేధిస్తారో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఆ సమయంలో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటాము ఈ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా అని చెప్పి గతంలోనే ఒక ప్రకటన చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఆ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు కరోనా వైరస్ పోరులో ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ వాటన్నింటికంటే మత్స్యకారుల కష్టాలు పెద్దవి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సాయం అందించాలి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెడతారా లేదా అని చెప్పి అందరూ అనుకున్న టైంలో ఖచ్చితంగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టి తీరాలి వాళ్ళకి ఆర్థిక చేయూతను అందించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి మత్స్యకారుల ఖాతాలో ఆల్రెడీ డబ్బు జమ అవడం కూడా జరిగింది ఇప్పటికే మన కొద్ది రోజుల క్రితం 0 వడ్డీ అంటే ఈ డ్వాక్రా గ్రూప్కి కట్టిన చెల్లించిన వడ్డీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఆ వడ్డీలను కూడా 0 వడ్డీ చేసి దాన్ని వెనక్కి వేయడం కూడా జరిగింది దీని ద్వారా కూడా చాలామంది దాదాపు 1,400 కోట్ల రూపాయలను వెనక్కి వేయడం జరిగింది ఇది కూడా ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం వెనకడుగు వేసేది లేదు అనే సంకేతాలు పంపించడం రాష్ట్ర ప్రజల సంక్షేమం కంటే వేరేది ముఖ్యం కాదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి